హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ డిప్లొమా అర్హతలు కలిగినటువంటి వారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట ఫ్రెండ్స్ ఇవి టోటల్గా ఆరు విభాగాల్లో ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో ద్వారా తెలుసుకున్నాం పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్స్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటాయి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలు అయితే రావడం జరిగింది కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు టోటల్గా ఆరు రక ఆరు విభాగాల్లో ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారనమాట నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సివిల్ ఇంజనీర్ పోస్టులు హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అప్పర్ డివిజన్ క్లర్క్ అంటే యూడీసీ పోస్టులు అనమాట అలాగే స్టెనోగ్రాఫర్ పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు విభాగాల వారిగా పోస్టుల వారుగా విద్యార్హతల వివరాలను అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం వీటిని ఎల్డీసీ పోస్టులైతే అంటారనమాట ఈ ఎల్డీసీ పోస్టులు టోటల్గా ఇరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ పాస్ అయి టైపింగ్ నాలెడ్జ్ ఉండాల్సింది ఉంటుంది అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సింది ఉంటుంది అనమాట కంప్యూటర్ ఆపరేషన్స్ ఇంటర్నెట్ అంశాల్లో అవగాహన అయితే ఉండాల్సింది ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండాల్సింది ఫ్రెండ్స్ తర్వాత స్టెనోగ్రఫర్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే స్టెనోగ్రాఫర్ పోస్టులో టోటల్గా ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకు కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్తో పాటుగా స్టెనోగ్రఫీ ఖచ్చితంగా తెలిసి ఉండాల్సింది ఉంటుందన్నమాట నిమిషానికి ఎనభై పదాల టైపింగ్ వేగం అయితే ఉండాల్సింది ఉంటుంది ఈ ఉద్యోగాలకు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు వీటిని యూడిసి పోస్టులు అనేసి కూడా ఉంటారు ఇవి టోటల్గా పన్నెండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి డిగ్రీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సింది ఉంటుంది అన్నమాట ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఇంటర్నెట్పై కూడా కొంత అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది డిగ్రీ మాత్రం ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది తర్వాత జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి టోటల్గా ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి కామర్స్ డిగ్రీ అంటే మీరు చదివినటువంటి డిగ్రీలో కామర్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండవలసింది ఉంటుంది అనమాట అదేవిధంగా డిగ్రీ అంటే బీకామ్ కా బీకామ్ కంప్లీట్ అయి ఉండాల్సింది ఉంటుంది గీ బీకామ్తో పాటుగా సీఏ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి కొంత ప్రాధాన్యత అయితే ఇస్తారు లేకోకుండా పర్లేదనమాట సిఏ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ లేకోకుండా పర్లేదు ఉత్త కామర్స్ డిగ్రీ పాస్ అయినా కానీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం ఉండాల్సింది అనమాట ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు ఈ ఉద్యోగాలకు వచ్చేస్తుందో పీజీ హిందీ సబ్జెక్టుకి సంబంధించి పీజీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత జూనియర్ సివిల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి ఈ జూనియర్ సివిల్ ఇంజనీర్ పోస్టులు టోటల్గా పదహారు పోస్టుల ఖాళీ పదహారు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు అలాగే కొన్ని పోస్టులకు సంబంధించి స్కిల్ టెస్ట్ నిర్వహణ స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుందనమాట అంటే స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ టెస్ట్ కావచ్చు టైపింగ్ టెస్ట్ కావచ్చు ఇవి స్కిల్ టెస్ట్ రూపంలో నిర్వహిస్తారు ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకు పోస్టింగ్ అనేది న్యూఢిల్లీలో ఉంటుంది తర్వాత ఎక్కడికైనా కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది తర్వాత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జూన్ ఇరవై ఐదవ తారీఖు చివరితే ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి ఎండబ్ల్యూడిఏ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి